हेलो पीपल, वेलकम टू माय किचन। ई रोजु नेनु दोसकाय पचड़ी चूपेडुतुन्ना। इदि वेरी सिंपल अंड ईजीगा चेसुकोवचंडि, चाला टेस्टी उंटदि। ना सीक्रेट इंग्रीडियंट कूडा चेप्तायि पचड़ीलो। మనము రౌండ్ దోసకాయలు తీసుకుందాము, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా, లోపల ఉన్న గింజలు పడేయాలా। ఇట్లా చూసారా, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో మనము కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇప్పుడు వేసుకుందాం। 3-4 స్పూన్స్ నేను కారం వేస్తున్నాను। ఈ చిన్న పీసెస్ ఒక 2 దోసకాయలు అండి, 2 మీడియం సైజ్ దోసకాయలు ఇవి। కొంచెం అంత పసుపు, తగినంత సాల్ట్ వేసుకుందాం। సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి। ఇది 1 స్పూన్ నేను ఆవ పొడి అండి, ఆవాలని మనం పౌడర్ చేసుకోవాలా। ఒక 1 స్పూన్ ఆవ పౌడర్ వేస్తున్నా, ఒక 1/2 స్పూన్ నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను। ఇది పచ్చిమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలా। ఇది ఒక మంచి టేస్ట్ ఇస్తుంది మనకి, ఒక 1 డే ఊడినాక కూడా పచ్చిమిరపకాయలు చాలా మంచి టేస్ట్ ఇస్తుంది। సో ఇందులో మనము పచ్చళ్ళలో మెయిన్ మనము వేసే ఇంగ్రీడియంట్ నేను చెప్తున్నా, నిమ్మకాయ జ్యూస్ అండి। ఇది 3-4 నిమ్మకాయల జ్యూస్ వేస్తున్నాను నేను। ఈ నిమ్మకాయ జ్యూస్ వేస్తేనే దోసకాయ పచ్చడి చాలా టేస్టీ అవుతుంది। చాలా బాగుంటుందండి, మస్ట్ ట్రై ఈ పచ్చడి। ఇన్స్టెంట్గా మనం చేసేసుకోవచ్చు, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది। చూడండి, నేను కొంచెం ఆయిల్ తీసుకున్నా, ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి ఒక 2 తీసుకున్నాను, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు। దీన్ని మనం మంచిగా తాలింపు వేసేసుకుందాము। ఇంతేనండి దోసకాయ పచ్చడి, చూసారా చాలా ఇన్స్టెంట్గా చాలా సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది మనకి। ఏమైనా కర్రీస్ లేవు అంటే ఈ పచ్చడి ట్రై చేయాలా, చాలా చాలా బాగుంటుంది। నిమ్మకాయ జ్యూస్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి, నిమ్మకాయ జ్యూస్తోనే టేస్ట్। కొంచెం అంత పసుపు వేస్తున్నాను తాలింపులో, మనకి ఇది తాలింపు చల్లగైనాక మనం పచ్చళ్ళలో వేసుకుందాము। తాలింపు ఆయిల్ చల్లగైపోయిందండి, ఇప్పుడు దీన్ని నేను పచ్చళ్ళలో వేసేసుకున్నాను। అంతే, వెరీ సింపుల్గా అయిపోయింది చూసారా। మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా మనకి 1-2 వీక్స్ వరకు మంచిగా నిల్వ ఉంటుంది। మీరు గన్న ఛానల్ లైక్ చేస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్।